నమస్తే అండి. గత 23 సంవత్సరాలుగా బీటీస్ పాస్ ఐలెన్ అకైపన్న రన్ చేసిన రమణి గారు మన దగ్గర ఉన్నారు ఈరోజు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. గత ఎపిసోడ్లో మీరు ఆత్మసౌందర్యం కోసం ఒక క్యాప్షన్ చెప్పారు. అవునండి. అయితే దానికోసం ధ్యానం, శాకాహారం, కళలు, జ్ఞానం ప్లస్ పరిపూర్ణ సౌందర్యం కోసం చెప్పారు. అవును. అయితే అందులో బ్యూటీ అంటే ఆహారంతో కూడా బ్యూటీ ఉంటుంది, అంటే ఆహారం తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను. అవును. మరి ఆత్మ సౌందర్యం కోసం ఆహారం ఏ విధంగా ఉపయోగపడుతుందో మాకు చెప్తారా మేడం? తప్పకుండా. మరి గత ఎపిసోడ్ వరకు అన్నీ చెప్పుకున్నట్టే, అంటే ఏంటంటే ఒక క్యాప్షన్ అని చెప్పాను కదా, ఆత్మ సౌందర్యానికి ధ్యానం, జ్ఞానం, కళలు, అలాగే ఆహారం ఈజీక్వల్ పరిపూర్ణ సౌందర్యం. అయితే ఈజీక్వల్ పరిపూర్ణ సౌందర్యం అని చెప్తున్నా కానీ నేను పరిపూర్ణ సౌందర్యం అంటే ఇంకా కాదు, ఇంకా చాలా చాలా ఉన్నాయి, ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఒకటి క్యాప్షన్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి చెప్పుకోవటం. వాట్ ఎవర్, ఇప్పుడు మనం అసలు అందానికి ఆహారం ఎంత బాగా తోడవుతుంది అనేది దానికోసం మనం మాట్లాడుకుందాము. నిజానికి మనకి ప్రకృతి దొరికిన ఆహారం అనేది మంచిదని అందరికీ తెలిసిన విషయమే. అయితే యాజ్ ఎ బ్యూటీషియన్గా నా తోటి బ్యూటీషియన్స్ అందరూ కూడా అసలు చక్కటి ఆహారం కోసం, అంటే చక్కటి ఫుడ్ కోసం చాలా ప్రిస్క్రైబ్ చేస్తారు, ఎందుకంటే ఏదైనా ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు అది కంపల్సరీ. దాన్ని నేనైతే ఏం చేస్తానంటే కొన్ని పర్టికులర్గా, అంటే ఒక క్లయింట్కి 1-to-1 సెషన్ తీసుకునేటప్పుడు పర్టికులర్గా వాళ్ళకి ఏ రకమైన ఆహారం ఇవ్వాలనేది నేను అది ఇవ్వడం జరుగుతుంది. అంటే శాకాహారమే శ్రేష్టాహారం, అదే యుక్తాహారం, అదే అందమైన ఆహారం అంటాను నేను. ఎందుకు అంటే మరి ఆహారంతోనే చాలా ముడిపడి ఉంటుందండి. ఎవరైనా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, తర్వాత ఎవరు ఏ రకం ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం ఏదైనా మనకి కావాలి, మనకి ఒక రిజల్ట్ కావాలి అంటే ముందుగుండా ఆహారాన్నే మార్చాల్సి వస్తుంది. దాన్ని నేను కూడా తీసుకున్నాను. తీసుకునేటప్పుడు పర్టికులర్గా ఒక 40 డేస్ అని చెప్తా. అది వెజిటేరియన్ ఫుడ్ ఎందుకు తీసుకోవాలి అనే దానికి చాలా పెద్ద రీసెర్చే జరుగుతుంది అసలు ప్రపంచవ్యాప్తంగా. కాకపోతే ఇది ఎంతవరకు ఏంటి అనేది ఎవరెవరు వాళ్ళ దీని మీద ఉంటుంది, కానీ వెజిటేరియన్ ఫుడ్ అనేది ఎప్పటికీ, అంటే నిజానికి మనం తీసుకునే ఫుడ్ కాదంటారు. రీసెర్చ్లో తేలిన విషయం ఏంటంటే మనం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే మన అంటే హ్యూమన్ బీయింగ్ అనేది తీసుకోవాల్సింది, నాన్ వెజ్ అనేది మనం కాదు, మనం తీసుకోవాల్సింది కాదు. పూర్వం అయితే ఆజాన్ బావులు అంతంత ఉండేవాళ్ళు, వాళ్ళకి తినే విధానం కానీ లోపల అంత సిస్టమ్ కానీ వేరుగా ఉండేది, కాబట్టి వాళ్ళు నాన్ వెజ్ తినేవారు అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మనం అలా కాదు, మనమంతా మారి మన లోపల సిస్టమ్ అంతా మారింది, మన లోపల సిస్టమ్ ఓన్లీ వెజిటేరియన్కి ఏదైతే సూట్ అవుతుందో అది మాత్రమే ఉంది అని చెప్పేసి అది మన రీసెర్చ్లో తేలిందనమాట. దీనికి చాలా చాలా గొప్ప గొప్ప మనుషులందరూ చెప్తూ ఉంటారు. అలాగే మన ఐన్స్టీన్ అని, తర్వాత మన ఈ రకరకాల సైంటిస్టులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా బాగా ఈ వెజిటేరియన్ ఫుడ్నే ఫాలో అవుతుంటారు. దాన్ని నేను కూడా ఎందుకు తీసుకోకూడదు, దీన్నే తీసుకుంటూ దీని మీద బ్యూటీ అనేది ఏ రకంగా వస్తుంది అనేది నేను కూడా అది దాని మీద రీసెర్చ్ చేయటం చేస్తున్నాను అది చెప్పడం కూడా జరుగుతుందన్నమాట. అయితే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకైతే ఫస్ట్గా మొదటిగా ఒక 10 డేస్ ఫుడ్ కోసమే చెప్తా. ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చాను అంటే ఫుడ్ కోసమే, ఎందుకంటే అది ఎంతో మారుస్తుంది. అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తింటారని కనుక్కొని వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు మొత్తం టోటల్గా ఫుడ్ సెషన్ అంతా మార్చి వాళ్ళు ఏ ఇంటర్వెల్స్లో ఏంటంటే తీసుకుంటున్నారు. అంటే అంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఒక లిక్విడ్, ఒక సాలిడ్, లిక్విడ్ సాలిడ్ అలా మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7తో క్లోజ్ చేసేయాలి మనం తీసుకునే ఫుడ్. ఎప్పుడైతే అది 7కి క్లోజ్ చేసేస్తామో మనం నైట్ 10 o'clockో 11 o'clockో పడుకునేటప్పుడు లోపలంతా కంప్లీట్గా అది క్లీనప్ అయిపోతుంది. మనం పడుకునేసరికి లోపలంతా కూడా డైజెషన్ అయిపోవాలి. ఎప్పుడైతే అయిపోతుందో మళ్ళీ మార్నింగ్కి అది రెడీగా
ఎర్లీ మార్నింగ్ మనం లేచేసరికి అది కూడా ఆ సిస్టమ్ కూడా రెడీగా ఉంటుంది. మళ్ళీ మనం తీసుకునేది చాలా చక్కగా యాక్టివ్గా అన్ని అన్ని మెయిన్ అంటే మనకి ఏదైతే హార్ట్ లంగ్ వీటన్నిటికీ పంపింగ్ జరుగుతుందో వాటన్నిటికీ కూడా చక్కగా అది సరఫరా చేస్తుంది అన్నమాట. అది మెయిన్ ఈ దీని తాలూకా కాన్సెప్ట్. సరే మ్యామ్, చాలా బాగా చెప్తున్నారు. అయితే నాన్ వెజ్ పూర్తిగా మానేసి, అంటే చాలామంది నాన్ వెజ్ వెంటనే మానేయలేరు కదా, అంటే నాన్ వెజ్ మానేస్తేనే మనకి సౌందర్యంగా అంటే అందంగా ఉంటాము అని మేము అంటే తినిన వాళ్ళు అందంగా లేరా, తినిన వాళ్ళు తినకపోతేనే అందం వస్తుందా అనేది కన్నా మెయిన్గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకైతే దీనికోసం కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ కౌన్సిలింగ్ ఫస్ట్ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కన్సల్టింగ్లోనే మొత్తం అంతా ఎందుకు తినకూడదు, ఎందుకు తినాలి, ఏంటి అనేది అంటే పర్టికులర్ పర్సన్ అని కాదు, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక క్లయింట్ సమ్ హెయిర్ ఫాలింగ్కి వచ్చారు లేదు అంటే స్కిన్ ప్రాబ్లంకి వచ్చారు. అసలు చాలామంది జనరల్గా నేను కన్సల్టింగ్లో తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అని సరంటే ఇది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాన్ వెజ్ తింటున్నామండి, తింటున్నా కూడా ఊడుతుందండి అలా అని చెప్తారు. అప్పుడు నేనేం చెప్తానంటే తింటున్నా ఊడుతుంది అది అంటే అసలు అంటూ జనరల్గా అందరి ఉద్దేశం ఏంటంటే ప్రోటీను, జింకు, ఐరన్ వాటిలో ఉన్నాయి అది తినాలి. కొంతమంది అలవాటు లేని వాళ్ళు కూడా వీటి కోసం తినాలి అనుకుంటున్నారు. ఇంకా లక్కీగా నాకు ఎంత చక్కగా ఆనందం అనిపిస్తుందంటే ఒక లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి అయితే ఆల్మోస్ట్ చాలామంది వెజిటేరియన్ కన్వర్ట్ అవుతున్నారు. ఎంతో బాగా తీసుకునే వాళ్ళు కూడా నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్ కన్వర్ట్ అవుతున్నారు. ఈవెన్ మేము కూడా అంతే, మేము లాస్ట్ 11 ఇయర్స్ క్రితం వరకు బాగా తీసుకునేవాళ్ళం చాలా ఎక్కువగా. ఎందుకు అని సరంటే ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి మీకు. అది ఎలా అంటే మామూలుగా జనరల్గా నాకు హెచ్బి తక్కువ ఉండేది, అంటే హెచ్బి అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండేది. తక్కువ ఉండేటప్పుడు ఇక జనరల్గా ఇంట్లో వాళ్ళు అంటే మా హస్బెండ్ మా మదర్ వీళ్ళు ఇది ఇందులో నాకు ఇప్పుడు చెప్పడానికి కూడా అది చాలా చిరాగ్గా ఉంటుంది, రకరకాల ఐటమ్స్ చెప్పి వీటితో బాగా బ్లడ్ చేరుతుంది అని చెప్పేసి. ఇప్పుడు కూడా పిల్లలకి అలాగే చెప్తున్నా. అవును అవును, నాన్ వెజ్ తినండి మీకు బ్లడ్ చేరుతుంది. అదే అవును. అయితే నేను ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అప్పుడు నేను ఇంకా దానికోసం ఇంకా ఖచ్చితంగా బాగా చెప్పగలుగుతున్నాను. అదేంటంటే తీసుకున్న తర్వాత నాకు చాలా హెల్త్ ప్రాబ్లం ఉండేది. హెల్త్ ప్రాబ్లం అంటే ఫస్ట్ నుంచి చెప్తున్నాను, బాధపడితే బోధపడుతుంది అంటారు కదా, నేను నా లైఫ్లో ఏంటేంటైతే హెల్త్ వైజ్గా బాధపడ్డానో అవన్నీ కూడా రీసెర్చ్ చేసి బ్యూటీకి నేను అదంతా కన్వర్ట్ చేశాను అన్నమాట. అంటే మీరు రీసెర్చ్ చేసి దానికి ఏ విధంగా అవతల వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తా ఉంటాను. అవును అదే. అయితే అందులోని ఈ ఫుడ్ ఒకటి, ఈ ఫుడ్లో ఏంటంటే నాకు ఎప్పుడు హెల్త్ ప్రాబ్లం అని చెప్పాను కదా, ఇంకా ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా బాగుంటుందేమో అనే దీంతో ఇక సాటర్డే ఒకటి మండే ఒకటి కొన్ని రోజుల్లో తినాం కదా, ఆ రోజుల్లో కూడా పర్వాలేదులే అని మా మదర్ ఏంటంటే పర్వాలేదులే తింటే మంచిది కదా, నీ హెల్త్ బాగుంటే అదే చాలు, ఇంత చిన్న ఏజ్లోనే బాగోట్లేదు అని చెప్పేసి చెప్తూ పెడతా ఉండేవారు. నాకు నార్మల్గా నాకు ఇష్టం కాబట్టి నేను కూడా తినేసేదాన్ని. అయితే రాను రాను నా బాడీ యాక్సెప్ట్ చేసేది కాదు. ఏమయ్యేది అనసరంటే ఇక ఈ హెయిర్ ఫాలింగ్ ఫేస్ ఎలా ఉందో అనేది నాకు పట్టించుకోవటానికి కూడా నాకు ఇంకా అయ్యేది కాదు. ఎందుకు అనసరంటే నాకే హెల్త్ బాగలేనప్పుడు వీటి కోసం బ్యూటీ కోసం ఇంక ఎక్కడ పట్టించుకుంటాం, అవ్వదు కదా. అయితే ఇక అప్పట్లో ఒక నాకు ఆపరేషన్ అయింది, చాలా చాలా పెద్దది అయిందనే చెప్పాలి. ఆపరేషన్లో ఏంటంటే మా మదర్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. అసలు అంటే చాలా ఆమె చాలా స్పిరిచువల్గా ఉంటారు. ఆమె మానేసి ఒక 20 ఇయర్స్ అవుతుంది, కాకపోతే మాకు పెట్టాలి మంచిది చాలా ఆమె నుండేనండి. నేను మొత్తం అంతా నేర్చుకోవటం అంతా కూడా మాకు ఒక మంచి పాత్రలోకి తీసుకొచ్చిన ఆమె తను. ఇంతే ఇలానే ఉన్నాము. అయితే ఎప్పుడైతే తను నాకు ఎక్స్పెరిమెంట్ నా మీద ఎక్స్పెరిమెంట్ ఒకటి ఏం చేశారంటే, అమ్మా ఈసారి ప్రతిసారి మనం నాన్ వెజ్ ఇంతలాగా ఆపరేషన్ అనగానే తింటున్నాం కదా, ఈసారి నేను అదేం పెట్టకుండా కంప్లీట్ వెజిటేరియన్ ఫ్రూట్స్ తోటే నేను నీకు అంతా చేద్దాము, నీకు ఫుడ్ అలాగే ఇస్తాను అని చెప్పి. అంటే ఎవ్రీ టైం అయ్యాయి దానికన్నా, అంటే నాకు 4 పెద్ద పెద్ద ఆపరేషన్స్ అయ్యాయి, ఈసారి చాలా పెద్ద ఆపరేషన్ అన్నమాట. ఇంత ఆపరేషన్లో విత్ ఇన్ 1 మంత్లో
అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. ఒకటి స్పిరిచువల్గా నాకు మా మదరు అలాగ కంప్లీట్గా నేను విన్నా వినకపోయినా పడుకున్నా నిద్రలోని అలాగ ఒకటి కొన్ని స్టోరీస్ స్పిరిచువల్ స్టోరీస్ చెప్పడం, కొన్ని ప్రేయర్స్ ఉంటాయి ఆ ప్రేయర్స్ నా చెవిలో అలాగ చెప్తూ ఉండడం, తర్వాత ఫుడ్లోని ఈ ఫుడ్ చేంజ్. అప్పట్లో నాకు తెలియదు కానీ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే అది ఇంత చేంజ్ తీసుకొచ్చింది అని. ఇంత మంచి మదర్ మీకు నిజంగా చాలా ఈ లైఫ్ టైంలో నిజంగా అంటే అందరికీ మంచి మదర్ ఉంటారు కానీ నేను నా మదర్ కోసం నేను చాలా గొప్పగానే ప్రౌడ్గా చెప్తున్నాను చెప్పుకోగలుగుతాను. అవును కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఇంకా అవును. అయితే ఈ టైంలో ఏంటయిందంటే ఇక వెంటనే విత్ ఇన్ 1 మంత్లో నేను చాలా బాగా కోలుకోవడమే కాకుండా నా స్కిన్ ఫేస్ నా హెయిర్ చాలా డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే నేను బాగా నా మీద నేను కేర్ తీసుకునే టైం నాకు దొరికింది అప్పట్లో. ఈ 1 మంత్ రెస్ట్లో ఉండడం నా స్కిన్ కానీ అంటే అప్పుడు ఏ ఫేషియల్స్ లేవు, హెయిర్ మసాజులు లేవు, ఏమీ లేదు. ఏమీ లేని టైంలోనే నాకు ఇదంతా తీసుకోవటం వల్ల ఇంతగా వచ్చిందని నేను రికగ్నైజ్ చేయగలిగాను. అయితే దాంతో నాది చాలా బాగా అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది ఓహో ఈ ఫుడ్ కూడా ఇందులో బ్యూటీకి చాలా అవసరం. అంటే బ్యూటీ ఫుడ్ బ్యూటీకి అవసరం అని తెలుసు, కాకపోతే ఇంకొంచెం మనం కంపల్సరీగా ప్రిస్క్రైబ్ చేయాలి. ఆ ప్రిస్క్రైబ్ చేసిన దాంట్లో కూడా వెజిటేరియన్ ఫుడ్ ప్రిస్క్రైబ్ చేయాలి అని అనిపించింది. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు వాళ్ళకి రకరకాల ఫుడ్స్ అంటే ఒక వర్కింగ్ లేడీ, ఒక హౌస్ వైఫ్, అలాగే ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే బిజినెస్ లేడీ, ఎవరు ఎలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి సూట్ అయ్యేటట్టు, వాళ్ళకి వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ ఉండే అట్మాస్ఫియరు వాళ్ళ యాటిట్యూడ్కి వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అంటే నాన్ వెజ్ అనేది కంప్లీట్గా ఎవరికైనా అది మంచిది కాదని నేనైతే ఏం చెప్తానంటే అది విషాహారం అంటానండి, విష ఆహారం అని చెప్తాను. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా చక్కగా యాక్సెప్ట్ చేస్తున్నారండి, చాలా బాగా. ఓకే ఓకే సూపర్. అయితే చాలా బాగుంది ఆహారం, సారీ ఇది తీసుకోవటం వల్ల ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది కాబట్టి చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు దానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే 10 డేస్ ఇది ఏదైతే నేను ఫుడ్ ప్రిస్క్రైబ్ చేస్తానో దాని తర్వాత ఒకటి ఒకటి ఒకటి. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఇవన్నీ తెలిసిన విషయాలే, నేను గొప్పగా కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఆకుకూరలు తినాలని, హెయిర్ బాగోవాలంటే ఆకుకూరలు తినాలని, అలాగే మంచిగా ఈ విటమిన్ ఈ ఉంటే స్కిన్కి చాలా మంచిదని, డి విటమిన్ స్కిన్కి తగలటం వల్ల స్కిన్ మంచి షైనింగ్ వస్తుందని ఇలా రకరకాల అన్నీ తెలుసు. కానీ ఏంటంటే మన వరకు వచ్చేసరికి మనం అది కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మీరు అంటే పూర్వం మన గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఇట్లా వాళ్ళు అనేవారు ఆకుకూరలు తినాలి ఇలా తినాలి అని చెప్పేసి, అది మీరు ఎగ్జాక్ట్గా ఇప్పుడు అందరికీ చెప్పి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు. అంటే పిల్లలు ఏంటంటే అండి ఇక్కడ వాళ్ళ మమ్మీ చెప్పింది వినరు, ఈవెన్ మా పిల్లలు కూడా అంతే, ఎవరో ఒకళ్ళు చెప్తే వింటారు. అందులో బ్యూటీ కదా, బ్యూటీ అని వచ్చేసరికి మాత్రం చాలా చక్కగా వాళ్ళు వింటారు. దీన్ని నేను ఏం చేశానంటే ఈ పర్టికులర్గా ఈ కాలేజ్ పిల్లలు తర్వాత అంటే మేబీ కాలేజ్ పిల్లలు అంటే 21 ఇయర్స్ లోపే ఉంటారు కదా డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ, వీళ్ళకి చేయగలుగుతారు నేను చెప్తే బాగా వింటారు అనే ఉద్దేశంతో మెడిటేషను అండ్ పర్టికులర్ ఈ ఫుడ్ని కలిపి బ్యూటీకి ఏంటంటైతే అవసరమవుతుందో అవన్నీ నేను కాలేజీల్లో స్కూల్స్లో వాళ్ళకి నేను సెషన్స్ ఇస్తుంటా. ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళ మదర్ వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్తుంటారు, మేడం మీరు ఏం చెప్పారో ఏం చేశారో మాకు తెలియదు కానీ అసలు ఎంత చక్కగా వాళ్ళ ఫుడ్ మొత్తం అంతా వాళ్ళ షెడ్యూల్స్ అంతా ఎంతో చక్కగా మార్చుకొని చాలా బాగా అనిపిస్తుంటుంది. నాకు ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే ఏదైతే ఫుడ్ చెప్పానో ఆ ఫుడ్ని ఫాలో అవుతుంటారనమాట. అంతే అంతవరకు వాళ్ళు ఇది లేకపోతే మేము ఉండలేము, మాకు ఇది పెట్టాల్సిందే అనే వాళ్ళు కూడా ఆకుకూరలు ఒకటి, స్ప్రౌట్స్ ఒకటి, డ్రై ఫ్రూట్స్ ఒకటి,
అలానే తర్వాత కొన్ని కొన్ని సూప్స్ ఒకటి, అలాగే కొన్ని అంటే ఇప్పుడు జీలకర్ర, శొంఠి, అలాగే దాన్ని ఏమంటారు దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే మిరియాలు, అంతే అవన్నీ ఎలా అయితే డికాషన్ అంటారు కదా, అలాగే వాళ్ళకి మార్నింగ్ లేవంగానే ఒక డికాషన్ అంటే అది గ్రీన్ టీ అవ్వచ్చు, డికాషన్ లాగా అవ్వచ్చు, అది తీసుకోమని చెప్పటం, అంటే వాళ్ళు వాళ్ళని బట్టి చెప్తుంటా. అదే అదే ఒక్కసారి వాళ్ళకి చెప్పినప్పుడు, వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నప్పుడు, మిగతా వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యి, ఏదో ఒక టైంలో నాకు వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు చెప్తారు, మీ దగ్గరికి వచ్చిన తర్వాత మా ఇంట్లో మొత్తం అంతా కిచెన్ మారిందండి అని. అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకా ఇంకా ఇలా చేయాలి అని అనిపిస్తుంది. మరి నిజానికి ఇవి అన్నీ అందానికి ఎంత తోడ్పడుతున్నాయి కదండి. పూర్వం మరి ఇవి తీసుకోవటం వల్లనే వాళ్ళు ఎంతో చక్కగా, వాళ్ళ గ్రే హెయిర్ అనేది ఎక్కడుండే చెప్పండి. అప్పుడు చిన్నవాళ్ళకి అంటే గ్రే హెయిర్ అనేది ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వచ్చేది, అది ఒక ముందుకి జస్ట్ వస్తుందంటే ఇండికేషన్ కొంచెం ఏజ్ వచ్చింది అని. ఇది ఒక్కళ్ళకి గ్రే హెయిరే, చిన్న పిల్లలకి గ్రే హెయిరే. అయితే దానికి నాకు స్పిరిచువల్ కారణాలు ఉన్నాయి, నేను ముందుకి అవి కూడా చెప్తాను. చిన్నపిల్లలకి గ్రే హెయిర్ ఎందుకు వచ్చింది, చిన్నపిల్లలకి ఏజింగ్ స్కిన్ ఎందుకు వచ్చింది అనే వాటికి ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర, నేను అది ముందు ముందుకి మీకు షేర్ చేస్తాను. కాకపోతే ఆహారం అనేది బ్యూటీకి చాలా అవసరం, అందం, అదే మంచి యుక్త ఆహారం అని చెప్పేసి నా అభిప్రాయం అన్నమాట. చాలా బాగా చెప్పారు మేడం. మీకు బ్యూటీషియన్స్ కానీ ఇంకా వేరే వాళ్ళకి అంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి విధంగా చెప్తారు? క్లయింట్స్కి నేను కంపల్సరీ ప్రిస్క్రిప్షన్ కాబట్టి క్లయింట్స్ ఆచరిస్తారు, చేస్తారు. అలాగే నా ఫ్రెండ్స్ ఎక్కువగా అడుగుతుంటారు. ఫ్రెండ్స్కి ఏంటంటే వాళ్ళకి అసలు కో బ్యూటీషియన్స్ కానీ మిగతా నా ఫ్రెండ్ అదే మిగతా సర్కిల్స్ వాటికి ఇంత బాగా ఇలా తీసుకునేటప్పుడు అంటే ఇక్కడ ఫుడ్లో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకునేటప్పుడు నేను వేరువేరుగా వాళ్ళకి డివైడ్ చేసుకుంటా, నా లోపల నేనే డివైడ్ చేసుకుంటా, తీసుకునే వాళ్ళు ఎలా ఉన్నారు, తీసుకోలేని వాళ్ళు ఎలా ఉన్నారు అని సరే అంటే ఆ డిఫరెన్స్ తెలుస్తుందండి. ఆ డిఫరెన్స్ ఎలా తెలుస్తుందంటే యాటిట్యూడ్లో కానీ లేదు అని సరంటే వాళ్ళ స్కిన్లో కానీ హెయిర్లో కానీ లేదంటే వాళ్ళ బాడీ ఫిట్నెస్లో కానీ డిఫరెన్స్ బాగా నేను రికగ్నైజ్ చేస్తున్నాను, తెలుస్తుంది. రికగ్నైజ్ చేసినప్పుడు వాళ్ళు సజెస్ట్ చేస్తానన్నమాట, మీరు ఇలా ఉంది కదా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా ఉంటుందో ఒక 20 డేస్ ట్రై చేయండి, చేసాక బాగుంది అంటే కంటిన్యూ అవుదురు, లేదు అని సరంటే వదిలేద్దురు. ఇందులోని తప్పేం లేదు కదా, మీరు మారడం వల్ల ఏంటంటే ఒక డెవలప్మెంటే కనిపిస్తుంది కానీ ఇందులోని మళ్ళీ ఏమీ మనకి లాస్ అయ్యేది ఏం లేదు కదా అనగానే నా కో బ్యూటీషియన్స్ కూడా చాలా బాగా వాళ్ళు ఫాలో అవుతుంటారు. చాలామంది మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి కూడా అడుగుతుంటారు, రమణి మేడం మీరు స్టూడెంట్స్కి ఎలాగూ చెప్తాము. ఈ కో బ్యూటీషియన్స్ నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా చాలా బాగా ఫాలో అవుతున్నారు, నిజానికి ఇది ఫాలో అయిన తర్వాత బాగుంది మేడం, ఇది వెజిటేరియన్ ఫుడ్ చాలా బాగుంది అని చెప్పేసి. ఇదేంటంటే నా ఈ క్యాప్షన్లోని ఈ కంపల్సరీ కదా మెడిటేషను, ఆహారం శాకాహారం, అలాగే కళలు, జ్ఞానం, నాలెడ్జ్, ఇవి కంపల్సరీ కాబట్టి వాళ్ళకి ఒక్కొక్క స్టెప్గా ఇవి చెప్పిన తర్వాత ఒక 20 డేస్, అదొక 10 డేస్, ఇదొక 10 డేస్ అయిన తర్వాత నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. ఎప్పుడైతే ఆ ట్రీట్మెంట్ మొదలు పెడతామో ఈజీగా చాలా తొందరగా వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళకి రిసీవ్ చేసుకోగలుగుతున్నారు. ఇదే నేను నా కో బ్యూటీషియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎవరికైనా కావాల్సింది అదే కదా, వాళ్ళు కూడా ఇది అలాగా వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇది చాలా గొప్ప విషయంగా చాలా బాగా అనిపిస్తుంది. గాంధీజీ గారు ఎప్పుడో చెప్పారు అహింస అని, శాకాహార ర్యాలీలని శాకాహారం కోసం ప్రచారం చేయడం కానీ, అది నేను కూడా అందులో భాగమైనందుకు నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వెజిటేరియన్ ఫుడే తీసుకుంటారండి. మనం ఎక్కడ చూసినా, ఎందులో చూసినా, ఎన్ని బుక్స్లో చదివినా పెద్ద పెద్ద వాళ్ళు ఏదైతే మంచి మంచివన్నీ కనిపెట్టారో వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటారు. ఫుడ్ నుంచి ఎంతో చేంజెస్ ఉంటాయని మనకి మన యోగులు
అంటే మీరు ఎంత రీసెర్చ్ చేసి గాంధీజీ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఇది స్టార్ట్ చేశారు అంటే మీరు ఎంత బాగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారనేది ఈరోజు అర్థమవుతుంది. అంటే మనము ఉండే ఎందులో అయితే ఉన్నామో అందులోనే రీసెర్చ్ చేస్తూ అందులోనే ఒక ముందుకు వెళ్తూ అందులోనే ఏదైతే మంచి అనేది అనుకుంటున్నామో ఆ మంచి అందరికీ తెలియజేయాలి. అందరికీ మనకు తెలిసింది పంచితే పెంచబడుతుంది అంటారు కదా, ఆ పంచింది పెంచుతూ అందరికీ తెలియజేస్తూ మెయిన్గా నా ఉద్దేశం ఏంటంటే పిల్లలు మిగతాది అందరికీ పెద్దవాళ్ళందరికీ వర్కింగ్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరికీ తెలిసిన విషయమే. పిల్లలకి మనం ఏం చెప్తే అది వింటారు కదండి, అది బ్యూటీ అనేసరికి చాలా బాగా వింటారు. కాబట్టి ఈ రోజుల్లో పిల్లలు అసలు ఫుడ్ అనేది ఎంత బ్యాడ్గా అయిపోయిందో నాకు తెలిసి ఇంకొక 5 ఇయర్స్లో మాత్రం చాలా చేంజ్ వస్తుంది. నాకు అది బాగా తెలుస్తుంది, ఆ విజన్ ఉంది. ఏంటంటే ఈ మధ్య ఒక 10 ఇయర్స్ నుంచి ఎంత మొత్తం చేంజ్ అయిపోయింది, రకరకాల ఫుడ్స్ అని పైన ఫుడ్ జంక్ ఫుడ్ అలాగే పైన డిపెండ్ అయిపోతున్నాం. ఎందుకంటే మదర్ కూడా వర్కింగ్ అయిపోవటం వల్ల ఆమె కూడా బిజీ అయిపోవటం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసింది లేదు మనమంతా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, పై వాళ్ళు మనల్ని చూసి పై వాళ్ళు ఎంతో చక్కగా మారుతున్నారు కాబట్టి మనం మార్చుకోవాలని చెప్పేసి ఇప్పుడు చూడండి మిల్లెట్స్ అని డ్రై ఫ్రూట్స్ అని స్ప్రౌట్స్ అని ఆకుకూరలని తర్వాత కుండలో వండుకోవాలని తర్వాత చక్కగా ఇలా రకరకాలు మళ్ళీ వేగన్ అని తర్వాత పాలు లేకుండా అదే వేగన్ ఫుడ్డు అహింస యానిమల్ ఇది లేకుండా ఉండేదని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. నేను కూడా వేగన్గా లాస్ట్ ఒక 6 ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నా, ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ ఫాలో అవుతునేటప్పుడు మాత్రం వాళ్ళ కావాల్సిన ఆ స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా చక్కగా చాలా బాగుంటుందని చెప్పేసి నేను 100% నేను నమ్ముతున్నాను. నేను ఏదైతే నమ్ముతున్నానో అదే అందరికీ నేను చెప్తుంటాను. ఆ రకంగా నేను చాలామంది దగ్గర నేను ఆ రిజల్ట్స్ చూశాను. ఆ రిజల్ట్స్లో మరి అది ఎంత ఒక క్లయింట్స్ నాకు అది వచ్చిందంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీయే కదా, మా క్లినిక్ కూడా అది ఎంతో బిజినెస్ పరంగా కూడా అది ఎంతో బాగా పనికొస్తుంది. సరే మ్యామ్, చాలా బాగా చెప్పారు, ఇది అందరూ పాటించాలని కూడా నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరు వస్తే వాళ్ళకు నేను కూడా చెప్తాను ఇక మీదట అందరూ నాన్ వెజ్ మానేసి వెజిటేరియన్ తీసుకోండి అని చెప్పేసి. మన మేడం స్టూడియోకి వచ్చిన మేడం గారు ఇంత బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, వీలైతే అందరూ పాటించండి, నేను కూడా పాటిస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు కొంతసేపు గైడెడ్ మెడిటేషన్ చేద్దాము. మరి ఇలా రెండు చేతులు క్లోజ్ చేసి కాళ్ళు రెండు ఫోల్డ్ చేసి కళ్ళు మూసుకొని చక్కగా మంచి సంగీతాన్ని వింటూ చక్కటి ధ్యాన స్థితిలో కూర్చుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేసినప్పుడు చక్కగా నిటారుగా మన నిటారుగా కూర్చొని మంచి కదినంతటిని చీకటిగా చేసుకొని చక్కటి సంగీతాన్ని వింటూ శ్వాసని గమనిస్తూ ఉంటే అలా కొంతసేపటికి ఎన్నో ఆలోచనలు వస్తాయి, వస్తున్న ఆలోచనలన్నీ కూడా అలాగ అబ్జర్వ్ చేస్తూ శ్వాసని గమనిస్తూ ఉండవలే. శ్వాస మీద ధ్యాస. చక్కటి సంగీతం విన్నప్పుడు ఆలోచనలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా నెమ్మదిస్తుంటాయి. అందువలన కొత్తగా మెడిటేషన్ చేసిన వాళ్ళు సంగీతం పెట్టుకోవటం వల్ల ఎంతో చక్కగా మనం ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళడానికి ఎంతో ఉపకరిస్తుంది. ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళు
పెద్దవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు ఏమి తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు దీన్ని చేయవలసిందే. ధ్యానం అంటే ఏ మతానికో ఏ కులానికో సంబంధించింది కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసనే గమనిస్తూ ఉంటే కొంతసేపటికి ఆలోచన లేని స్థితికి వెళ్తాం. ధ్యానం అంటే ఎంతో శీతలమైనది, శోభాయమానమైనది, సరళమైనది. ప్రతి ఒక్కళ్ళు రోజుకి ఎవరు ఎంత వయసు ఉందో అన్ని నిమిషాలు చేసినట్లయితే ఎంతో చక్కటి ప్రయోజనం కనిపిస్తుంది. కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే తీసుకోగలుగుతారో వారికి ఖచ్చితంగా ఆత్మ సౌందర్యం ఎంతో ఎంతో చక్కగా అది ప్రకాశిస్తుంది. బాహ్య సౌందర్యానికి ఎన్ని మెరుగులు పెట్టినా ఆత్మ సౌందర్యానికి కావాల్సింది కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీని మెడిటేషన్లో ఉన్నప్పుడు మాత్రమే రిసీవ్ చేసుకోగలుగుతాం. అందుకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు ధ్యానం అనేది వాళ్ళ దినచర్యలో భాగమైపోవాలి. ధ్యానం అంటే శ్వాసని గమనించడమే. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని అలాగ కనిపెడుతూ కొంతసేపటికి ఆలోచన అలా మటుమాయమైపోతుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనకి బ్రహ్మరంధ్రం నుండి కాస్మిక్ ఎనర్జీ అనేది మన బ్రహ్మరంధ్రం గుండా బాడీలోకి వెళ్తూ మన బాడీలో 72,000 నాడీ మండలం అంతా శుద్ధి జరుగుతుంది. ఇంటర్నల్ క్లెన్సింగ్ ఎప్పుడైతే జరిగిందో స్కిన్ అంతా డిటాక్సిఫై అయ్యి
చర్మం కానీ జుట్టు కానీ ఎంతో నిగనిగలాడుతుంది. శ్వాస మీద ధ్యాస శ్వాస ఒక పక్క మన మనసు ఒక పక్క ఉంటే అది ధ్యాన రహిత జీవితం అంటారు. శ్వాస మనసు ఎప్పుడైతే కలుస్తుందో అది ధ్యాన సహిత జీవితం. ధ్యాన రహిత జీవితానికి ధ్యాన సహిత జీవితానికి ఎంతో ఎంతో తేడా ఉంటుంది. జీవితం అంటే కష్ట సుఖాలు, చేదు అనుభవాలు, మంచి చెడ్డ కలయికే. దాన్ని అన్ని యాస్టేజ్గా చక్కగా తీసుకోగలగడం అంటే ధ్యాన సహిత జీవితంతోనే సాధ్యం. కళ్ళు రెండు క్లోజ్ చేసినప్పుడు ఒక 20% ఎనర్జీని లాక్ చేస్తూ, కాళ్ళు రెండు క్లోజ్ చేసినప్పుడు ఒక 20% ఎనర్జీని లాక్ చేస్తూ, కళ్ళు ఎప్పుడైతే క్లోజ్ చేసామో 20% ఎనర్జీ లాక్ చేసామో, కానీ 40% ఎక్కడెక్కడికో మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని అంతటినీ తీసుకొచ్చి దాన్ని లాక్ చేయాలి. హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే మన ఎనర్జీని లాక్ చేసామో, ఒక గంట మెడిటేషన్, 4 గంటల డీప్ స్లీప్తో ఆ రోజంతా ఎంతో చక్కటి ఆహ్లాదంగా ఆనందంగా ఏదో తెలియని ఆనందం, దీనివల్ల స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ అంతా ఎంతో చక్కగా రెడ్యూస్ అవుతుంది. మన ముఖం చంద్రబింబం వలె ప్రకాశిస్తుంది. శ్వాసని గమనిస్తూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస. ఎప్పుడో అన్ని బాధ్యతలు తీరినాక, అన్ని పిల్లలు పెద్దయ్యాక చేద్దాము అనేది కాదు ధ్యానం. ఇప్పుడే ఈ క్షణంలోనే మొదలు పెట్టవాలి.
అందంగా ఉండాలని ప్రతి స్త్రీ ప్రతి ఒక్కళ్ళు కోరిక. కానీ అందానికి కావాల్సింది ఏవో చేయటం కాదు, ధ్యానం అనేది అంత అద్భుతంగా పనిచేసే ఒక ప్రక్రియ అని తెలుసుకోవాలి. ధ్యానంతోనే అన్నీ సాధ్యం. అందం ఇంకా చక్కటి అందాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. ధ్యానం అంటే శ్వాసని గమనిస్తూ ఉండడం. శ్వాస మీద ధ్యాస. చివరిగా 10 సెకండ్లు ఎవ్వరూ కళ్ళు తెరవకండి. చక్కటి సంగీత ధ్యానం ఎంతో చక్కగా మన చుట్టూ అంతా ఎంతో వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది, ఎంతో ఎనర్జీని తీసుకోగలుగుతాం. విశ్వమయ ప్రాణశక్తిని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు జీవితంలో ఎన్నో సాధించగలుగుతారు. ధ్యానం అంటే అంత గొప్పది మిత్రులారా. చివరి 5 సెకండ్లు ఎవ్వరూ కళ్ళు తెరవకండి. లాస్ట్ 1 సెకండ్. ఓకే, ప్లీజ్ నెమ్మదిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని నెమ్మది నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయాలి. ఇలా ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ధ్యానం అంటే అందానికి కావాల్సింది ఎన్నో అనుకుంటాం, కానీ ఇది మన జీవితంలో పర్టికులర్గా ప్రతిరోజు చేస్తే అందానికి ఇది ఒక ఔషధంలాగా పనికొస్తుంది. ఎంతో చక్కటి అందాన్ని మనం సొంతం చేసుకోవచ్చు.